పరిశ్రమ పెద్దలు చేతులు కట్టుకుని వినయంగా వేడుకోవడానికే పరిమితమవుతున్నారు వేరే హీరో సినిమా ఫ్లాప్ అయితే సంబరాలు చేసుకునే అభిమానులు కూడా ఎక్కడున్నారో కనబడడం లేదు పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే సినిమాల్లో డైలాగులు చెప్పే మహానుభావులు ప్రభుత్వం తమపై కత్తి దూస్తున్నా మౌనంగా ఉండడం క్షంతవ్యం కాదు మీ టైం వచ్చే వరకు పారితోషకాన్ని తగ్గించుకోండి అంతేగాని జగన్ రెడ్డి వంటి వారికి తలవంచితే మీరు హీరోలుగా కాదు జీరోలుగా మిగిలిపోతారు ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఒక ఛానల్ అధినేత వ్యాఖ్యలు ఇవి బాధ్యత రహితమైన పాత్రికేయమని దీనికి పేరు ఎంతసేపు జగన్ రెడ్డి మీద జనం తిరగబడాలి వైసీపీ నాయకులు ఎక్కడ కనిపించినా కసితీరా కొట్టాలి అన్నట్లుగా సాగుతోంది ఈ రాతల తీరు ఇప్పుడు టాలీవుడ్ హీరోలు హీరోల ఫ్యాన్స్ ఫ్యాన్స్ వచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలా మొత్తం రాష్ట్రాన్ని రోజుల తరబడి బంద్ పెట్టించాలా అసలే రాజకీయాల్ని కులం కుళ్ళతో బూతులతో ఇప్పటికే భ్రష్టు పట్టించారు ఇంకా ఇదిగో ఇలా సైకో ఫ్యానిజాన్ని కూడా రెచ్చగొట్టాలా ఏ సమాజం కోసం మీ తహతహ ఆర్కే గారు తిరగబడాలి సరే రేపొద్దున్న ఆంధ్రజ్యోతిలో ఏదో వార్త తమకు నచ్చకపోతే జగన్ ఫ్యాన్స్ ఏం చేయాలి ఇదేం పోకడా ఎంత చేసినా ఏం రాసినా జగన్ ఇంకా కుర్చీ దిగడం లేదు ఇంకేం చేయాలిరా బాబోయ్ అనే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది స్పందన హీరోల పారితోషికాలు గట్రా అంశాల జోలికి ఇక్కడ నేను వెళ్లడం లేదు ఫ్యానిజాన్ని రెచ్చగొట్టే పాత్రికేయాన్ని మాత్రమే పాపం షర్మిల మీద బోలడని కన్నీళ్లు గుమ్మరించాడు కానీ ఆర్కేకు జగన్ రాజకీయాల తీరు ఇంకా అంతు చిక్కినట్లు లేదు తల్లి దూరం చెల్లి దూరం ఇక జగన్ మీద చెల్లి తిరుగుబాటే జగన్కు చుక్కలే చిక్కులే అంటూ ఏదేదో రాసుకుంటూ పోయాడు కానీ రాజన్న రాజ్యం కావాలని కోరుకునే ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు కాలుపెట్టిందో ఆమె వెనుక ఎవరున్నారో ఆర్కే తెలుసుకునే ప్రయత్నం చేస్తే కానీ ఇలాంటి కొత్త పలుకులు రావు రాయబడవు సరే గానీ తను రాసిన మరికొన్ని ఆణిముత్యాలు ఓసారి చూడండి జగన్ రెడ్డికి చెందిన రోత పత్రిక శుక్రవారం నాటి సంచికలో ఒక వింత జరిగింది జస్టిస్ ఎన్వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు కూడా ఇవ్వనంత ప్రాధాన్యాన్ని ఆయన తన స్వగ్రామం పొన్నవరంలో పర్యటించిన సందర్భంగా ఇచ్చారు విచిత్రంగా తెలంగాణ ఎడిషన్లో కూడా జస్టిస్ రమణ ఫోటోను మొదటి పేజీలో ప్రచురించారు ఈ మార్పు ఏ మార్పునకు సంకేతమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్ జస్టిస్ రమణ గురించి ఏం రాసినా ఎంత రాసినా మేం రాయాలి తప్ప సాక్షి రాయడం ఏంటి అని ఎద్దేవా చేస్తున్నాడా ఇక్కడ మంచిగా అయింది నేల మీదకు దిగి వచ్చారు కదా మార్పు తప్పలేదు చూసారా అని వికెరిస్తున్నాడా ఇక్కడ అసలే జగన్ రెడ్డి మారడం ఏంటని ఆశ్చర్యపోతున్నాడా అయ్యయ్యో జగన్ తన ధోరణిలోనే తను ఉండిపోవాలి తప్ప ఇలా మారిపోతే ఎలా అని ఆందోళన పడుతున్నాడా ఇక తనపై విచారణలు వేగవంతమయ్యే స్థితిలో సీజేతో అవసరార్థం సత్సంబంధాలని కోరుకుంటున్నాడని అందుకే ఎలా నటిస్తున్నాడని ఆర్కే సందేహిస్తున్నాడా అసలేంటి ఆర్కే భావన నిజమే సుప్రీం చీఫ్ జస్టిస్ రమణను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కలిసి తగు మర్యాదతో సత్కరించడం జగన్ తత్వం ధోరణి తెలిసిన వాళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తింది తప్ప రాజకీయాలలో ప్రజా జీవితంలో ఇదేమీ అసాధారణం కాదు ఆశ్చర్యం దేనికో అందరికీ తెలుసు మార్పు అనివార్యం అది నటన అయినా సరే సహజమైనా సరే తాత్కాలికమైనా సరే అవసరార్థమైనా సరే తప్పనిసరైనా సరే రాజకీయాలు ప్రజా జీవితం బహుచంచలం అదేమీ స్థిర బిందువు కాదు ఆర్కేకు టీడీపీ క్యాంప్కి ఈ మార్పు ఒక్కటే కనిపించిందా ఉదాహరణకు శాసన మండలి రద్దు మీద జగన్ ఎన్ని చెప్పాడు ఇప్పుడు ఏం జరిగింది త్రిరాజధాని బిల్లుల సంగతి ఏమైంది సిఆర్డీఏ ఏమైంది గత ఏడాదిలో తీసుకున్న యూటర్నులన్నీ అనివార్యం మారక తప్పని స్థితి వచ్చినప్పుడు ఎవరైనా మారుతారు మారాలి డెస్నీ చాలామందికి చాలా పాఠాలను నేర్పిస్తుంది జగన్ దేముంది నోనో ఇది నిజమైన మార్పు కాదంటారా కాలం ఆ నిజాన్ని కూడా బయటపెడుతుంది కదా అది చూద్దాం